చెప్పండి, మీ ప్రధానమైన డిమాండ్స్ ఏంటి? గతంలో నాయకులను కలిసే ప్రయత్నం ఏమైనా చేసారా మీరు? నాయకులని కలిసాము, ఇప్పుడు శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న సీతక్క గారిని కలిసాము, డైరెక్టర్ గారిని కలిసాము, దఫదఫాలుగా అనేక పోరాటాలు చేశాము. కింది నుంచి సిడిపిఓలని, పీడీలని, అలానే జిల్లాలలో కూడా పోరాటం చేసి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. మేము కోరుకునేది ఒకటే, మా ప్రధాన డిమాండ్ ఏంటంటే, మేము బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 34 సమ్మె డిమాండ్లను పెట్టడం జరిగింది. ఏంటంటే కనీస వేతనం కావచ్చు, పిఎఫ్ కావచ్చు, ఈఎస్ కావచ్చు, రిటైర్మెంట్ కావచ్చు, అలానే ఈరోజు జీవో నెంబర్ 10 ఏదైతే ఉందో చాలా తక్కువ రిటైర్మెంట్ అది, అంటే 100,000 టీచర్కి 50,000 ఆయాకి ఇవ్వాలనేది చెప్పారు. 10 నెంబర్ జీవోని తీసుకొచ్చారు, కానీ 10 నెంబర్ జీవోని దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. 2,00,000 రూపాయలు టీచర్కి, 150,000 రూపాయలు 100,000 ఆయాకి ఇవ్వాలి. ఇప్పుడు వస్తున్న 13,500 సగభాగం పెన్షన్ ఇవ్వాలనేది మా డిమాండ్. అంగన్వాడీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, అందరికీ సమాన హక్కులు ఉన్నాయి, అందరినీ బాగానే చూస్తున్నాం, వాళ్ళకి కావాల్సిన పరికరాలన్నీ అందిస్తున్నామని చెప్పేసి గతంలో సీతక్క చెప్పింది. రండి, మీరు కింద గ్రౌండ్ లోకి రండి, అంగన్వాడీ సెంటర్ లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో. అంగన్వాడీలో ఈ రోజు అద్దె భవనాలు లేవు, కనీస మౌలిక సదుపాయాలు లేవు, బాత్రూమ్ లేదు, వాటర్ లేవు, వాళ్ళకి పిల్లలకు ఆడుకోవడానికి పిల్లలకు బొమ్మలు కావచ్చు, కుర్చీలు కావచ్చు, ఎటువంటి సౌకర్యాలు లేవు. కానీ దానికి తోడు మొత్తం అంగన్వాడీలకు 13,750 రూపాయలు వస్తున్న దాంట్లో ఏదైతే ఉన్నాయో ఆ డబ్బులన్నీ కూడా ఆ కేంద్రానికే కేటాయించి డెవలప్మెంట్ చేసుకుంటే ఈరోజు అధికారులు, మా ప్రభుత్వం ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుందో చెప్తుంది తప్ప గ్రౌండ్ లెవెల్లో వచ్చి పరిశీలన చేయండి. వాళ్ళు ఇస్తున్న ఫుడ్ ఎట్లా ఉంది, వాళ్ళు కోడిగుడ్డు ఎట్లా ఉన్నాయి, వాళ్ళు ఇస్తున్న బియ్యం ఎలా ఉన్నాయి, వాళ్ళు ఇస్తున్న పప్పు ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేస్తే తెలుస్తుంది సీతక్క గారికి. గత ప్రభుత్వంలో కూడా మీరు డిమాండ్ చేసారు కదా, గత ప్రభుత్వంలో ఎలాంటి స్పందన వచ్చింది? గత ప్రభుత్వంలో మాకేమీ స్పందన రాలేదు. అప్పుడు కూడా ఇదే పద్ధతిలో పోరాటాలు చేశాం, చేసిన తర్వాత 24 రోజులు సమ్మెకు పోయిన తర్వాత ఆ ప్రభుత్వం మేము పెట్టిన డిమాండ్లన్నీ పరిష్కారం చేస్తామనంటేనే సమ్మె విరమించిన తర్వాత ఎన్నికలకు పోయిన పరిస్థితి ఉంది. ఏదైతే పనిభారం అని చెప్పేసి అంటారు, ఎలాంటి పనిభారం ఉంది మీ పైన? ఈరోజు అంగన్వాడీలు ఉదయం 8 నుండి సాయంత్రం 4-5 వరకు ఉంటుంది. అలానే వాళ్ళ గవర్నమెంట్ నైట్ వరకు కూడా పిల్లలకి ఏదైనా ఇబ్బంది వచ్చినా, సెక్సువల్ హెరాస్మెంట్స్ ఏదైనా ఉన్నా కానీ ఎప్పుడంటే అప్పుడు సిడిపిఓలు, పీడీలు ఫోన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకు ముందు ఉండాలి పని, అనేక పని, వాళ్ళకి టైం బాండ్ అంటే ఏది లేదు. ఇప్పుడు ఎంతవరకు కూర్చుంటా అనుకుంటారు మీరు? ప్రధానమైన డిమాండ్ ఏంది, ఎప్పుడు ఒకవేళ లేవాలంటే మీకు ఏమంటే ప్రభుత్వం ఎట్లా స్పందించాలి? డైరెక్టర్ గారు, మాకు ప్రధానంగా మా సమస్యలు, డిమాండ్ మా డిమాండ్స్ అన్ని పరిష్కారం చేస్తే తప్ప ఇక్కడ నుంచి కదిలేదే లేదనేది. డైరెక్టర్ తో మాట్లాడే ప్రయత్నం చేశారు? ఇప్పుడు డైరెక్టర్ గారితో అనేక దఫాలుగా మాట్లాడాం, ధర్నా సందర్భంగా కూడా వెళ్ళాం, మా టీమ్ గా కూడా వెళ్ళి మాట్లాడాం. ప్రతిదీ కూడా గవర్నమెంట్ చేస్తే మేము చేస్తాము తప్ప మేము చేసేది ఏమీ లేదనేది చాలా ఇదిగా నిక్కచ్చిగా ఉంటున్నారు. అసలు మాతోటి జాయింట్ మీటింగ్లు కూడా పెడుతున్న పరిస్థితి లేదు. ఇంకా మేము ఏదైతే ధర్నాలు చేస్తామో ధర్నాలకు రావద్దని జీతాలు కట్ చేయడం, మెమోలు ఇవ్వడం కూడా కింద చాలా హెరాస్మెంట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఓకే, లోపల మీ మెమోటో తీసుకొని మీతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి డైరెక్టర్ గారు ఇప్పుడే వాళ్ళని పంపించారు, అంటే చర్చించడానికి సిద్ధంగా ఉన్నారా మీరు? చర్చ చేస్తే దానికి మేము మా రాష్ట్ర నాయకులు ఎలా చెప్తే అలా. ఓకే, చూస్తున్నారు కదా అధికారులతో చర్చలు చేసేంత వరకు వాళ్ళ డిమాండ్స్ ఏమైనా ఉన్నాయి, అవి అన్నిటికీ ఒక భరోసా కల్పించే వరకు ఇక నుండి లేచే ప్రసక్తి లేదని చెప్పి చెప్తున్నారు. గత కొన్ని రోజులుగా వాళ్ళు అనేక చర్చలు చేశాం, ఆ అధికారులను కూడా కలిసాం, అంగన్వాడీలకు బాత్రూమ్లు ఉన్న సందర్భం కూడా లేదు అని చెప్పేసి వాళ్ళైతే తెలియజేస్తున్నారు. మరో ఇదే సమస్యపై మరొకరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం.